హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు మనం స్వీట్ చేయాలని అనుకుంటాం. పండగ హడావిడిలో తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటాం. అలాంటి వారి కోసం ఈజీగా తొందరగా టేస్టీగా అయ్యేలా ఈ వీడియోలో మనం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: సేమియాలు, నెయ్యి, జీడిపప్పు, కాజు, కిస్మిస్, పాలు, చక్కెర, ఇలాచీ పౌడర్. సేమియా పాయసం తయారీ విధానం: వెలిగించి వెడల్పాటి బౌల్ని పెట్టుకొని తగినంత నెయ్యిని యాడ్ చేసి ఇందులోకి కాజు, బాదామ్స్ వేసి వీటిని గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇక ఇందులోకి మనం తీసుకున్న కిస్మిస్ని కూడా వేసి వీటన్నింటిని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇక అదే కడాయిలోకి మనం తీసుకున్న పెద్ద కప్ సేమియాని కూడా యాడ్ చేసి ఈ సేమియాని నెయ్యిలో దోరగా వేయించండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా దోరగా వేయించండి. దోరగా వేగిన ఈ సేమియాలోకి 1 పెద్ద కప్పు వాటర్ని యాడ్ చేయండి. ఇలా ఈ విధంగా 1 కప్ పెద్ద కప్పు వాటర్ని యాడ్ చేయండి. ఇది ఏమాత్రం అడగంటకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక ఇందులోకి 2 పెద్ద కప్స్ పాలని కూడా యాడ్ చేయండి. ఇలా ఈ విధంగా 2 కప్స్ పాలను యాడ్ చేశాక దీన్ని ఏమాత్రం అడగంటకుండా లో ఫ్లేమ్లో ఇది బాయిల్డ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక ఈ పాలలో సేమియా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇది లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా పాలలో సేమియా బాగా బాయిల్డ్ అయ్యాక దగ్గర పడ్డాక మనం తీసుకున్న పెద్ద కప్పు చక్కెరని కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా చక్కెరని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం అంతా దగ్గర పడ్డాక మనం తీసుకున్న ఇలాచీ పౌడర్, ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు, బాదామ్స్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమంలోకి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏమాత్రం అడగంటకుండా లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అంతే, ఎంతో ఈజీగా సేమియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పండగలప్పుడు మనం ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా స్వీట్ ఇష్టమైన వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.